ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం 49 అంటే సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుపాటి కలిసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రం ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది భీమ్లా నాయక్ ట్రైలర్ పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు ట్రైలర్ చూశాక సినిమాను భీమ్లా నాయక్ అనడం కంటే డానియల్ శేఖర్ అనడం కరెక్ట్ ఏమో అంటూ సెటైర్లు వేశారు వర్మ సమంతా కీలక పాత్రలో నటిస్తున్న శాకుంతలం ఫస్ట్ లుక్ అదుర్స్ అనిపించింది మహాభారతంలోని ఆది పర్వంలో శకుంతల దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా శాకుంతలం చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్నాడు ప్రకృతిని ప్రేమించే సుకుమార దేవత గంభీర శాకుంతల అని చిత్ర బృందం ట్వీట్ చేసింది సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం అలనాటి హీరోయిన్ ప్రధాన పాత్ర పోషించిందని తెలుస్తోంది ఇక SSMB 28 గా ప్రస్తుతానికి పిలుస్తున్న ఈ మూవీలో శోభన నటించనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది 100% తెలుగు ఓటీటీ ఆహా సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది తెలుగులో అత్యుత్తమ సింగింగ్ టాలెంట్ ని గుర్తించాలనే ఆశయంతో సరికొత్త అడుగు వేసింది ఆహా ఇండియన్ ఐడల్ షో కార్యక్రమం ప్రారంభమైంది ఇండియన్ ఐడల్ షో మన దేశంలోకి రాకముందే 50 దేశాలకు వెళ్లి వచ్చిందన్నారు నిర్మాత అల్లు అరవింద్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు పార్టిసిపేట్ చేసే ఈ షో వరల్డ్ బిగ్గెస్ట్ మ్యూజికల్ షో అవుతుందన్నారు అల్లు అర్జున్ హీరో బాలకృష్ణ కొత్త అవతారం ఎత్తారు NBK 107 వర్కింగ్ టైటిల్ తో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చిత్రీకరణ జరుపుకుంటున్న చిత్రంలో బాలకృష్ణ ఫస్ట్ లుక్ ని చిత్ర బృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది లుంగీ ధరించి కళ్ళజోడు పెట్టుకొని మెడపై రుద్రాక్షమాలతో తీక్షణంగా చూస్తూ మాస్ గెటప్ లో స్టైలిష్ గా కనిపించారు బాలయ్య మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తున్న ఈ యాక్షన్ మూవీలో బాలకృష్ణకు జోడిగా శృతి హాసన్ నటిస్తుంది వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య భూమిక పోషిస్తోంది తమన్ సంగీతం అందిస్తున్నారు పానిండియా మూవీగా తెరకెక్కుతున్న ప్రభాస్ సలార్ మూవీ బడ్జెట్ పెరిగిపోయినట్లుగా టాక్ వినిపిస్తోంది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సలార్ కి ప్రస్తుతం 200 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది ఇందులో ప్రభాస్ రెమ్యునరేషన్ కి అత్యధికంగా మొత్తం ఉంటే యాక్షన్ సీన్లకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారట హీరోయిన్ కీర్తి సురేష్ గాంధారి మ్యూజిక్ ఆల్బమ్ తాజాగా విడుదలైంది ది రూట్ సోనీ మ్యూజిక్ సౌత్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ప్రైవేట్ ఆల్బంలో నృత్య ప్రధానంగా సాగే పాటలు కీర్తి సురేష్ వేషధరణ హావభావాలు ఆకట్టుకుంటున్నాయి సుద్దాల అశోక్ తేజ రచించిన పాటను అనన్య భట్ ఆలపించారు ది కాశ్మీర్ ఫైల్స్ ట్రైలర్ ఉత్కంఠభరితంగా ఉంది ది తాష్కెంట్ ఫైల్స్ చిత్రంలో అలరించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన నూతన చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్ 90వ దశకంలో కాశ్మీర్ పండిట్లపై సాగిన సామూహిక హత్యాకాండకు దృశ్య రూపంగా ఇచ్చారు సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో తెరకెక్కిన గంగుబాయ్ కథియావాడి నెల 25న విడుదల కానుంది దీంతో ప్రమోషన్లను వేగవంతం చేసింది చిత్ర బృందం గంగుబాయ్ని బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించేందుకు నిర్వాహకులు వీటికి కృతజ్ఞతలు తెలిపారు తాను ఇంతవరకు దర్శకత్వం వహించిన చిత్రాల్లో గంగునే అత్యుత్తమ చిత్రమని తాజాగా ఇంటర్వ్యూలో చెప్పారు సంజయ్ లీలా భన్సాలి కామటిపుర సమీపంలో 30 ఏళ్లు నివసించారని తనకు గుర్తున్న ప్రతి విషయాన్ని తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేశానని చెప్పారు శక్తివంతమైన మహిళ గురించి ప్రపంచమంతా తెలుసుకోవాలని అభాగ్య మహిళల గొంతుకే గంగుబాయి అని అన్నారు